హలో ఫ్రెండ్స్, మరి ఒక లేటెస్ట్ న్యూస్. హైకోర్టులో టీఎస్ డెట్ పై పిటిషన్. ఎందుకు వేశారు, ఎవరు వేశారు? ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఈవినింగ్ లేటెస్ట్ న్యూస్, ఎందుకంటే ఇంకో 2 డేస్లలో డే శనివారం ఆదివారం రోజు టెట్ ఎగ్జామ్ నడుస్తుంది. కానీ దీనిపై ఈరోజు జస్ట్ 2 డేస్ బిఫోర్, 2 రోజుల ముందు హైకోర్టులో కేసు ఎందుకు ఫైల్ చేశారో అర్థం కావడం లేదు. దీంట్లో చెప్పింది ఏంటి అంటే, హైకోర్టు టెట్ నోటిఫికేషన్లో టెట్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీ నిబంధనలకు విరుద్ధంగా అధికమైన సిలబస్ని విద్యార్థులపై రుద్దుతున్నారు, అభ్యర్థులపై రుద్దుతున్నారు అని ఉంది. నాది ఒకటే క్వశ్చన్, టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? టెట్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ ప్రొసీజర్ టోటల్ అయిపోయింది. ఇంకో 2 డేస్లలో ఈ కేసు వేయడం వల్ల అభ్యర్థులను ఎందుకు గందరగోళానికి గురి చేస్తున్నారు? దానివల్ల లాభం ఎంత, నష్టం ఎంత? ఓకే, దీన్ని హైకోర్టు టెట్ కేసు వేయడం వల్ల సబ్జెక్ట్ ఎక్కువ ఉంది అని, దాన్ని తీసేసే ఛాన్స్ ఉంది అని లాభపడుతుండొచ్చు. కానీ సరైన ధర సమయంలో రాని తీర్పు కూడా అది లాభం కాదు కదా. మనకు 2 రోజులలో ఎగ్జామ్ పెట్టుకొని దానిపై స్టే తీసుకొచ్చి ఎగ్జామ్ హైకోర్టు కూడా క్లియర్గా చెప్పేసింది, టెట్ నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కానీ వాట్సాప్లో వాట్సాప్ మెసేజ్లలో హైకోర్టులో కేస్ అనే మెసేజ్ మాత్రమే వెళ్తుంది, ఫార్వర్డ్ అవుతుంది. ఎగ్జామ్ నడుస్తుందా లేదా అని అభ్యర్థులలో టెన్షన్ గురవుతున్నారు. దీనివల్ల మనకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ కనిపిస్తుంది నాకైతే. హైకోర్టులో టీఎస్ డెట్ పై పిటిషన్ ఎందుకు వచ్చింది, ఎవరు వేశారు, దాని రీజన్ ఏంటి, దీంట్లో చూద్దాం. ఈ నెల 23న జరిగే టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శుక్రవారం రోజు అంటే ఈరోజు కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. టెట్ కన్వీనర్ శేషుకుమారి గారు ఈ ఆదివారం రోజు టెట్ ఉంటుంది అని, దానికి ఎటువంటి అడ్డంకులు లేవని, అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని తెలియజేయడం జరిగింది. మరొకవైపు టెట్ నిలిపివేసల స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్సీటీఈ ప్రమాణాలకు మించి సిలబస్ రూపొందించారంటూ కోర్టులో వాద్యం దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం పూర్తి వాదనల కోసం కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. ఇది సారాంశం. కానీ దీని వలన అభ్యర్థుల్లో గందరగోళం గురవుతుంది. ఎగ్జామ్ ఉందా లేదా పోస్ట్ పోన్ అయిందా అర్థం కావడం లేదు. అసలే మన గురుకులాలు పోస్ట్ పోన్ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ మెసేజ్ పెడుతున్నారు వాట్సాప్లో, గ్రూప్లలో, అసలు ఉందా లేదా అనేది వాళ్ళు చదవడం కన్నా ఈ టెన్షన్లో ఇన్ని రోజులు చదివిందంతా ఏరిపోతుంది. అసలు టెట్ ఉపాధ్యాయ వృత్తి కోసం, అన్ని ఉద్యోగాల కన్నా గౌరవించదగ్గ ఉద్యోగం ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే పిల్లలకు చదువు నేర్పుతారు, జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. వారికి జ్ఞానం లేకుండా గందరగోళానికి క్రియేట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఉపాధ్యాయులతోటి ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? టెట్ వస్తుందంటారు, డిఎస్సి అంటారు, గురుకులాలు వచ్చింది స్టే, ప్రతీది ఆగమే. ఉపాధ్యాయులయ్యా, మనకు చదువు నేర్పిన వారు ఎప్పుడైనా సరే, ఇప్పుడు పోటీ పడుతున్నందు ఉపాధ్యాయులే కాదు, మనము విద్యా మనకింత జ్ఞానం ఉంది అంటే దానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు. ఏ వ్యక్తి అయినా సరే, ఎంతటి గొప్ప వ్యక్తి అయినా ఉపాధ్యాయులు లేనిది, తల్లిదండ్రులు లేనిది, పిల్లలు ఏ విధంగా లేరో, ఉపాధ్యాయులు లేనిది విద్యాబుద్ధులు నేర్చిన క్యాండిడేట్ ఎక్కడా లేడు. ఎంత గొప్పవాడైనా ఒక ఉపాధ్యాయునికి శిష్యుడే, అది గుర్తుంచుకోండి. ఉపాధ్యాయులతోటి ఉపాధ్యాయుల జీవితాలను ఆగం చేయకండి. అన్ని ప్రైవేట్ సెక్టర్ను, విద్యను మొత్తం ప్రైవేటీకరణించి గవర్నమెంట్ విద్య, గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్ళడానికే భయపడేలా చేస్తున్నారు. అది ఆ ఉద్దేశాన్ని మార్చండి.
మనకు స్వతంత్రం రాక ముందుకు విద్య ప్రభుత్వం నడిపేది, సారా దుకాణం వైన్స్ ప్రైవేటీకరణ ఉండేది. స్వతంత్రం వచ్చాక మందు గవర్నమెంట్ నడుపుతుంది, విద్య మొత్తం ప్రైవేటీకరణ అయింది, మన దేశం ఎటు వెళ్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇది మనకు వాట్సాప్లో వైరల్ అవుతున్న మ్యాటర్. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో టెట్పై పిటిషన్ దాఖలైంది. టెట్ పరీక్ష నోటిఫికేషన్ ఛాలెంజ్ చేస్తున్న నిరుద్యోగుల తరఫున న్యాయవాది రచనారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. టెట్ సిలబస్ చాలా ఎక్కువగా ఉందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎన్సిటిఈ నిబంధనలకు విరుద్ధంగా సంబంధం లేని సిలబస్ అంతా టెట్ అభ్యర్థుల మీద రుద్దే ప్రయత్నం తెలంగాణ సర్కారు చేస్తుందని అభ్యర్థులు అంటున్నారు. ఆ సిలబస్ను ఎన్సిటిఈ నిబంధనల మేరకు సవరించి తగ్గించాలని కోరుతున్నారు. దీనిపై విచారించిన హైకోర్టు పిటిషన్ను స్వీకరించింది. తెలంగాణ టెట్ కన్వీనర్కు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ నెల 20న పరీక్ష జరగబోతున్నది. కేవలం మరో 2 రోజుల పరీక్ష ఉన్న నేపథ్యంలో టెట్పై కోర్టులో కేసు నమోదు కావడంతో అభ్యర్థుల చర్చనీయాంశమైంది. కేసులో తదుపరి విచారణపై హైకోర్టు 3 వారాలు వాయిదా వేసింది. దీనిలో మనకు టెట్ ఎగ్జామ్ ఉంది లేదు అనేది ఎక్కడ ఉండదు. చూడండి, అభ్యర్థుల మొత్తం గందరగోళం. ఉన్నదా లేదా అని వాళ్ళకి అర్థం కావడం లేదు. ప్లీజ్ అభ్యర్థులను ఆగంచేయకండి, నిరుద్యోగులతో ఆడుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ ఫర్ మోర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, కరెంట్ అఫైర్సే కానీ మనకు ఈ ఉద్యోగానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలో నాకు తెలిసినంతలో నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. కానీ గందరగోళాన్ని మాత్రం క్రియేట్ చేయకండి. థ్యాంక్ యూ.